ఇప్పుడు 200 లోపు తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హులందరికీ ఫ్రీగా ఇస్తామంటున్నారు. మేబీ 1 or 2 యూనిట్స్ అండ్ 5 యూనిట్స్ అబౌ వస్తే మొత్తం బిల్ కట్టాలా, లేదు ఎక్స్ట్రా వచ్చిన బిల్ 200 యూనిట్ వరకు 200 యూనిట్ లోపల వచ్చినటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ఆనాడు గ్యారంటీలో ప్రకటించాం, లాంచ్ చేసేటప్పుడు ప్రకటించాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. 200 యూనిట్లు దాటినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ స్కీమ్ కి అర్హత లేదు, ఉండదు. వన్ మంత్ 2 మంత్స్ ఫ్రస్ట్రేట్ అవుతుంది కదా సార్, అప్ అండ్ డౌన్ అప్ డౌన్ అవుతుంది కదా బిల్లు. 200 యూనిట్లో బిల్లు వచ్చి వచ్చే నెల మళ్ళీ ఒక 2-3 యూనిట్లు ఎక్కువ వచ్చింది అనుకోండి, అది మొత్తం కట్టాలా ఓన్లీ 2-3 యూనిట్లకే కట్టాలా? 200 యూనిట్ల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, దాటినటువంటి వాళ్ళు బిల్లు కట్టాల్సి ఉంటుంది. సార్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇప్పుడు రేషన్ కార్డులు అంటే తండ్రి నుంచి పిల్లలు వాళ్ళ ప్యారేజ్ అయినా కూడా రేషన్ కార్డులు డివైడ్ కాలేదు, ఒకటే రేషన్ కార్డులో ఉన్నారు కొడుకులు అని. అయితే ఇప్పుడు ఒక రేషన్ కార్డుకు ఒకరికే బిల్లు ఇస్తారంటారు, వాళ్ళు కొడుకులు వాళ్ళు వేరు వేరుపడే కానీ ఒకటే ఉంది, మరి వాళ్ళకి ఎలిజిబుల్ ఇక్కడ సిటీకి వచ్చి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒకటే కనెక్షన్కి ఇస్తారు కాబట్టి మరి వేరే వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఎట్లా సార్? అది ప్రతి ఎలిజిబుల్ బీపీఎల్ కుటుంబానికి 200 యూనిట్ లోపల మేము ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి అంటే అట్లా కదా సార్. ఒక నిమిషం నేను అదే చెప్తాను, ఒక నిమిషం అదే, అందుకే దట్స్ వై ఐ యామ్ కమింగ్. పెళ్ళైనటువంటి ప్రతి వ్యక్తి వాళ్ళు సపరేట్ గా ఇంకో కుటుంబంగా గుర్తించబడతారు. ఆ పెళ్ళైనటువంటి పిల్లలు వాళ్ళు రేషన్ కార్డ్ కోసం అప్లై చేసుకొని రేషన్ కార్డ్ తీసుకోవాలి, లేకపోతే అప్పటి వరకు వాళ్ళు ఏమవుతారంటే ఆ పాత రేషన్ కార్డులో ఒక కుటుంబం ఫ్యామిలీ ఆ యూనిట్ లో వాళ్ళు ఉంటారు. సపరేట్ యూనిట్ ఎస్టాబ్లిష్ కావాలంటే వాళ్ళు రేషన్ కార్డు తీసుకోవాలి. దురదృష్టం గతంలో పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి రేషన్ కార్డు లేవు కొత్త వాళ్ళకి. దానివల్ల ఇప్పుడు మన రాహుల్ గారు చెప్పే కొద్దిమంది కొత్త పెళ్ళైనటువంటి వాళ్ళు దీంట్లో బ్రాకెట్లో రావట్లేదు కదా, వాళ్ళ సంగతి ఏంటంటే మేము వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసాం. కొద్ది రోజుల్లో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరూ రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేటువంటి డేట్ని వాటిని మేము మొత్తం ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ డేట్ కూడా అనౌన్స్ చేయడమే కాకుండా దట్ విల్ బి యూనో కంటిన్యూస్ ప్రాసెస్గా కూడా ఉంచదలుచుకున్నాం. దాన్ని ఎవరు ఎప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నా వెంటనే వాళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుని మిగతా బెనిఫిట్స్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. సార్ ఈరోజు దాకా గృహజ్యోతి కింద ఎంత మందికి 0 బిల్లు ఇచ్చారు? సి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చాం, మీకు లెక్క కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. మీరు చూస్తా ఉన్నాను కాబట్టి ఈ రోజు వరకు 40,33,702 మందికి గృహజ్యోతి కింద 0 బిల్లు వచ్చింది. అమౌంట్ నేను స్పష్టంగా తీసుకొని రాలేదు, బట్ ఎంతమంది బెనిఫిట్ అయ్యారనేది ప్రవర్తించాను. అమౌంట్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు రేషన్ కార్డులు అంతా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డేటా ఆన్లైన్, రేషన్ సప్లై అంతా ఆన్లైన్ ఉంది, కరెంటు కనెక్షన్ అంతా ఆన్లైన్ ఉంది. ఈ రెండు మెర్జ్ చేసి ఎవ్రీ రేషన్ కార్డు హోల్డర్ ఆటోమేటిక్గా ఆన్లైన్ లో డేటా మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఆ రెండు మెర్జ్ చేసి ఆ రేషన్ కార్డు ఆటోమేటిక్ ఫ్రీ కోటాలకు తీసుకురావచ్చు. అంటే ప్రజలు వచ్చి అప్లై చేయాలంటే ఇప్పుడు మారుమూల పల్లెటూళ్ళలో ఉంటారు వాళ్ళు, తెలియకపోవచ్చు, పేద కుటుంబాలు ఉంటాయి వాళ్ళు. మీ రేషన్ కార్డు డేటా మీ దగ్గర ఆన్లైన్ లో ఉన్నప్పుడు, కరెంట్ కనెక్షన్ ఆన్లైన్ లో డేటా ఉన్నప్పుడు ఈ రెండు మెర్జ్ చేసి ఆ రేషన్ కార్డు హోల్డర్కి ఆటోమేటిక్ గా మీరు ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయని చాలా స్పష్టంగా 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ప్రజాపాలనని ఒక 1 వీక్ కంటిన్యూస్ గా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేయడమే కాదు, నగరాల్లో ఉన్నటువంటి డివిజన్స్ లో కూడా ప్రభుత్వం తరఫునే టెంట్ వేపించి అధికారులు పెట్టి అప్లికేషన్ టామ్ టామ్ కూడా చేపించి అప్లికేషన్ పెట్టించాం. తర్వాత పోనీ ఆ వారం రోజుల వరకే కాదు, ఆ తర్వాత వారం రోజుల్లో వచ్చి మేము అప్లై చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, మరి మా పరిస్థితి ఏంటని ఎవరైనా అడుగుతారేమని ముందే ఊహించే మేము. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతి మండల్ డెవలప్మెంట్ ఆఫీసులో ప్రజాపాలన అధికారిగా ఒక అతను మేము డెసిగ్నేట్ చేసి పెట్టాము. దే కెన్ గో అండ్ మేక్ అన్ అప్లికేషన్ ఈవెన్ నౌ ఆల్సో. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకు మీరు అన్నారు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా, ఎందుకు అప్లికేషన్ పెట్టిస్తున్నారని? ఎందుకు అప్లికేషన్ పెట్టిస్తున్నారు?
అప్లికేషన్లో ఎందుకు పెట్టిస్తున్నాం అంటే, వాళ్ళు నాకు 200 యూనిట్లు మీరు అనౌన్స్ చేసిన యూనిట్లు మేము ఉచితంగా పొందాలనుకుంటున్నాం, మాకు ఇవ్వండి ఈ గ్యారెంటీ ప్రకారం అని వాళ్ళతో సంతకం పెట్టి తీసుకోవాలనేది మా ఆలోచన. అసలు సంతకం కూడా లేకుండా మీరు అప్లికేషన్ లేకుండా మీరు ఇస్తే చాలా చోట్ల మాకు అవసరం లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా కాకుండా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళంతా అప్లికేషన్ పెట్టుకోండి, ఆ అప్లికేషన్ బేస్ చేసుకుని మేము ఇచ్చేస్తామని చెప్పాము. ఎవరు కానీ ఎప్పుడు కూడా ఎవరైనా మిస్ అయ్యండి, అప్లికేషన్ పెట్టుకోలేక రాలేదు అనుకున్న వాళ్ళు ఈ రోజు కూడా ఎనీ వర్కింగ్ డే దే కెన్ గో టు ద మండల్ డెవలప్ మేక్ అన్ అప్లికేషన్ గెట్ ది